సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నిరుపేదల కండగా నిలుస్తూ రియల్ శ్రీమంతుడిగా యూట్యూబ్ లో పాపులర్ అవుతున్నారు హర్ష సాయి. అవసరం ఉన్నవారిని గుర్తించి వారికి భారీగా సాయం చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హర్షసాయి అంటే తెలియని వారు ఉండరేమో. ఇంతకీ హర్షసాయి ఎందుకు ఇలా చేస్తున్నాడు, అతడి లక్ష్యం ఏంటి? ఇలాంటి రకరకాల అనుమానాలు వస్తూనే ఉంటాయి. అయితే తాజాగా భీమిల్లో సందడి చేసిన ఆయన సుమన్ టీవీతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆపదలో ఉన్న వారిని గుర్తించటం, ఆ తర్వాత వారికి సాయం చేయటం, ఇది హర్షసాయి స్టైల్. సాయం అంటే ఆ రోజుకే లేదా వారానికో సరిపడే డబ్బులు ఇవ్వడం కాదు, లైఫ్ సెటిల్మెంట్ చేస్తారు. ఇప్పటికే ఎందరో పేదలను ఆదుకుని వారి పాలిట దేవుడిగా మారాడు. భారీగా డబ్బులు సాయం చేయడమే కాకుండా కొందరికి ఇల్లు కట్టించడం, షాప్స్ పెట్టించడం వంటివి చేయడంతో దేశవ్యాప్తంగా హర్షసాయి క్రేజ్ భారీగానే పెరిగిపోయింది. అయితే ఇంత సాయం ఎందుకు చేస్తున్నారన్న విషయం ఎవరికీ తెలియదు. ఇటీవల తన ప్రాజెక్టు నిమిత్తం భీమిల్లో సందడి చేసిన హర్షసాయిని సుమన్ టీవీ సంప్రదించి ఇదే ప్రశ్న అడగగా ఆయన క్రేజీ కామెంట్స్ చేశారు. లైఫ్ కి ఒక పర్పస్ ఉండాలన్నది పాయింట్. సో ఎలా ఉంటది ఏంటి అన్నది ఎక్కువ మందిని కలుస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా అర్థం అవుతుంది. అలాగే మా స్టాఫ్ కూడా సర్వీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఉంటుంది కానీ ఎవరికైతే వెరీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా పర్పస్ఫుల్గా వాళ్ళకి హెల్ప్ అవుతుందా అన్నది వాళ్ళ నుంచి ఆర్డర్ లిస్ట్ క్రియేట్ అవుతుంది. వన్ ఆఫ్టర్ వన్ అలా చేసుకోవాలి. తాను సాయం చేయడానికి కారణం వచ్చే 10 సంవత్సరాల్లో ప్రజలకే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. తనను ఇన్స్పిరేషన్ గా తీసుకుని మారుమూల గ్రామంలో కూడా కామన్ మ్యాన్ కి సాయం చేయటం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హర్షసాయి చేస్తున్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్ళ అభిమానం వల్లే కదా మనం ఇవన్నీ చేయడానికి, ఇంకా ఇవి స్ప్రెడ్ అవ్వడానికి, పాజిటివిటీ స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దానికి ఇప్పుడు మనం గ్రేట్ఫుల్. మీరు చేసే మంచి పనులు హ్యూజ్గా రీచ్ అవుతున్నాయి, ఓవరాల్ ఇండియాలో కూడా రీచ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సార్. దీని పట్ల మీ స్పందన సార్? మన గోల్ కూడా అదే కదా, ఇది కొంతమందికి ఇన్స్పైరేషన్గా ఉండాలని. హోప్ఫుల్లీ నాకు ఇందాక మీ వాళ్ళు ఎవరో చెప్పినట్టు ఉన్నారు, ఇన్స్పైర్ అయ్యి కూడా ఎక్కువ మంది వస్తున్నారు అనేసి. ఇట్స్ ట్రూ సార్, మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని చాలా మంది చాలా కార్యక్రమాలు మన అంటే కామన్ మ్యాన్ యూజ్ అయ్యేవి కూడా చాలా వరకు చేస్తున్నారు. సో వీళ్ళందరికీ మాక్సిమం ఇన్స్పిరేషన్ మీరే అని చెప్పేసి అంటున్నారు. యూజింగ్ ద ట్యాగ్ ఆఫ్ హర్షసాయి. హౌ యూ ఫీల్ సార్? ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అండ్ సార్. దీన్ని అంటే ఏ లెవెల్లోకి తీసుకోవాలని మీ ఏమ్ ఏంటి సార్? నెక్స్ట్ 10 ఇయర్స్ ఆఫ్ స్పాన్ లో చూడాలి, మీరే చూస్తారు. అప్పట్లో వారానికి ఒక వీడియో చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్షసాయి ప్రస్తుతం కాస్త తగ్గించారని చెప్పుకోవచ్చు. ఆయన తర్వాత ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హర్షసాయి హీరోగా పాన్ ఇండియా సినిమా కూడా రాబోతోంది. విభిన్నమైన బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా మెగా అనే సినిమాలో హర్షసాయి హీరోగా నటిస్తున్నారు. హీరోగా నటించడమే కాదు దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనే వహిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దగ్గర బంధువైన కల్వకుంట్ల వంశీధర్ రావు, బిగ్ బాస్ హౌస్ బ్యూటీ మిత్ర శర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.